ఎక్కడికి పోతావే పోరి, ఎక్కడికి పోతావే నా చాంక తుక్కడా. రాలే రా ఇది. ఎవర్రా నువ్వు? యువరత్న బాలకృష్ణ తెలుసా? విక్టరీ వెంకటేష్ తెలుసా? యువ సామ్రాట్ నాగార్జున తెలుసా? పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు తెలుసా? అరే దమా ఖరాబ్ జగ్రాబాయ్ తెలవా. ఆపదలో ఉన్న ఆడవాళ్ళను ఆదుకునే హీరోలు రావాళ్ళు, ఫ్యాన్స్ గుండె గుడిలో కొలువున్న దేవుళ్ళు రావాళ్ళు. వాళ్లే తెలియనప్పుడు ఆఫ్టర్ ఆల్ తిత్తిరి గాని నేనేం తెలుస్తాను. అంటే ఇప్పుడు మళ్ళీ చార్మినార్ నుంచి చికెన్ పట్టు కెట్టుకున్నా? గొడవలు జరిగిన ప్లేస్ నుంచి తీసుకెళ్ళవయ్యా. దయచేసి వినండి, మధ్యలో ఎవరో రైలు పట్టా పీకడం వల్ల సికింద్రాబాద్ నుండి ఏ ట్రైన్ ఎక్కడికి వెళ్ళడం లేదు. Without ticket, don't fly in flights. Please get out. Hey! Usra, usra. Chewlu musko. నా బిడ్డను కాపాడుతండ్రి. ఏమైందా? భాగ్యలక్ష్మికి నొప్పులు ఎక్కువ అయ్యాయి, కడుపులో పెట్టి అడ్డం తిరిగిందట. ఆపరేషన్ చేయాలంటున్నాడు డాక్టర్. నాకేదో భయంగా ఉంది డాక్టర్. ఏంటి ఇలా తలలు వచ్చిపోయి నిలబడటం కోసం కాదు మీరు డాక్టర్ లేదు. ఒక హిందూ ఈశ్వరుడికే మొక్కుతాడు, ఒక ముస్లిం అల్లా కోసమే నమాజ్ చేస్తాడు, ఒక క్రిస్టియన్ ప్రభువుని ఆరాధిస్తాడు. కానీ అన్ని మతాల వారు చేతులెత్తి నమస్కారం చేసేది మీ డాక్టర్లకి, కానీ మీరు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇది మీ డాక్టర్ల వృత్తికే సిగ్గుచేది. ఠాగూర్ సినిమా నువ్వు నాకు చూపించవసరలే, ఆల్రెడీ నేను 6 సార్లు చూసా. నువ్వు చూసావంతే, కానీ నేను అన్నయ్యకు బ్యానర్లు కట్టి బాక్సులు మోసా. నా భాగ్యలక్ష్మి విషయంలో తేడా వచ్చిందో, నీ పాడే కట్టి శవాన్ని మోయాల్సి వస్తుంది. జాగ్రత్త. యథావేశాలేకు, మీకు ఇష్టమైతే ఉండండి, లేకపోతే మీ భాగ్యలక్ష్మి తీసుకుని వెళ్ళండి. బాబు మీ కాళ్ళు పట్టుకుంటాను, అంత మాట అనకండి. నార్మల్ డెలివరీ అవ్వడానికి ఇంజక్షన్ ఇచ్చానయ్యా, నాకు తెలిసినంత వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. భాగ్యలక్ష్మికి బిడ్డ పుట్టిందన్నా? అల్లల్లా సిద్ధనగరి దేని